ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. నెలాఖరు వస్తే చాలు, రోడ్లపై నిల్చొని ప్రతి వెహికల్ పైన పెండింగ్ చలాన్స్ చెక్ చేసి వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వాహనదారులు ఇష్టం వచ్చినట్టు భారీ శబ్దాలు, హార్న్స్ చేసి సౌండ్ పొల్యూషన్ చేస్తుండటంతో వారిపై చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. కేసులు పెట్టి భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో సౌండ్ పొల్యూషన్ బాగా పెరిగింది. కొందరు వాహనదారులు ఇష్టం వచ్చినట్టుగా హార్న్స్ మోగిస్తుండటంతో అదే రేంజ్ లో సౌండ్ పొల్యూషన్ పెరుగుతోంది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెహికల్స్, సైలెన్సర్లు, హార్న్లతో మోత మోగిస్తున్న వారిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. స్పెషల్ డ్రైవ్స్ చేస్తూ కేసులు పెట్టి భారీగా జరిమానాలు వేస్తున్నారు. వాహనదారులు తమ బండికి కంపెనీతో వచ్చిన సైలెన్సర్, హార్న్స్ వాడకుండా పెద్ద శబ్దం చేసేవి ఫిట్టింగ్ చేయించుకుంటున్నారు. సాధారణంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాల హార్న్, సైలెన్సర్ సౌండ్ 93 నుంచి 100 డెసిబెల్స్ మధ్య మాత్రమే ఉండాలి. కానీ అంతకు మించిన సౌండ్స్ వస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులకు విడికిడి సమస్యలు వస్తున్నాయి. ప్రైవేటు వెహికల్స్, ట్రావెల్ బస్సులు, బుల్లెట్ బైక్లే కాకుండా ఆర్టీసీ బస్సులతోనూ సౌండ్ పొల్యూషన్ ఉంటోందని పోలీసులు భావిస్తున్నారు. ఫ్యాన్సీ హార్న్లు, ఎయిర్ హార్న్స్, మల్టీటోన్ హార్న్స్, మోడిఫైడ్ సైలెన్సర్లతో హార్న్లు మోగిస్తుండటం వల్లే సౌండ్ పొల్యూషన్ వస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, అమీర్పేట్, హిమాయత్ నగర్, నాంపల్లి ఏరియాల్లో ఎక్కువగా వాహనదారులు భారీ శబ్దాలు చేస్తుండటంతో ఆ ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. భారీ సౌండ్ చేసే వాహనాలు నడిపే వారిపై కేసులు పెట్టి 1,000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఈ కేసుల్లో మొదటిసారి పట్టుబడితే 1,000, రెండోసారి 100 డెసిబెల్స్ దాటితే 2,000 ఫైన్ వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మూడోసారి పట్టుబడితే బండి సీజ్ చేస్తారు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోకపోతే వెహికల్ సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.